కార్ ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్లో ఒక అద్భుతం. అప్పట్లో ప్రయాణించాలంటే అది ఎంత దూరమైనా సరే నడిచి వెళ్ళేవారు. ఆ తర్వాత జంతువుల సహాయంతో ప్రయాణం చేసేవారు. అలాంటి సమయంలో కార్ ఆవిష్కరణ ఒక సంచలనం. అంత గొప్ప ఇన్వెన్షన్ని ఇన్వెంట్ చేసిన కార్ల్ బెంజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్ల్ బెంజ్ పూర్తి పేరు కార్ల్ ఫ్రెడ్రిచ్ మైకల్ వాలెంట్. ఈయన నవంబర్ 25 జర్మనీలోని మల్బర్గ్ ప్రాంతంలో తల్లి జోసఫిన్ వాలెంట్ తండ్రి జోహన్ జార్డ్ బెంజ్కు 1844 జన్మించారు. తండ్రి లోకోమోటివ్ డ్రైవర్, అంటే ఒక ట్రైన్ డ్రైవర్. కార్ల్ తన తల్లిదండ్రులకు వివాహం కాకముందే జన్మించారు. ఇప్పుడు కార్ల్ బెంజ్కు 2 సంవత్సరాలు. తన తండ్రి జోహన్ జార్జ్ బెంజ్ నిమోనియా కారణంగా కన్నుమూశారు. కార్ల్కి కష్టకాలం మొదలైంది. తన తండ్రి జ్ఞాపకార్థం కార్ల్ తన పేరుని కార్ల్ ఫ్రెడ్రిచ్ బెంజ్గా మార్చుకున్నాడు. తండ్రి చనిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది మొదలైంది. ఎంత కష్టమైనా సరే తన తల్లి జోసఫిన్ కార్ల్ బెంజ్కి మంచి విద్యను అందించడానికి ప్రయత్నించింది. కార్లుని కార్లుహూలోని గ్రామర్ స్కూల్లో చేర్చింది. బెంజ్ బాగా చదివేవాడు. తనకు చిన్నప్పటి నుంచి టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. తరువాత పాలిటెక్నిక్ యూనివర్సిటీలో చదివాడు. బెంజ్ తాళాలు తయారు చేయడంలో దృష్టి సాధించాడు. కానీ తన తండ్రి నడిచిన బాటలోనే నడవాలని తనకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కార్లుహూలో మెకానికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. 19 సంవత్సరాలకు గ్రాడ్యుయేషన్ పూర్తయింది, చదవడం పూర్తయింది. 7 సంవత్సరాల పాటు ఇంజనీరింగ్కు సంబంధించిన ట్రైనింగ్లు పూర్తి చేశాడు. తరువాత 2 సంవత్సరాలు రకరకాల జాబ్స్ చేశాడు. మొదట్లో బెంజ్ ఎక్స్ట్రా మనీ కోసం వాచ్లు క్లాక్లు ఫిక్స్ చేసేవాడు. బెంజ్కు 27 సంవత్సరాలు వయసున్నప్పుడు రిట్టర్ కంపెనీ ప్రారంభించాడు. స్టార్ట్ అయిన మొదటి సంవత్సరమే ఘోరంగా మొదలైంది. కార్ల్ బెర్తా రింగర్ని పెళ్లి చేసుకున్నాడు. వారికి 5 మంది పిల్లలు, యూజిన్, రిచర్డ్, క్లారా, థిలై మరియు ఎలెన్. బెర్తా రింగర్ తెచ్చిన కట్నంతో కంపెనీలోని కొద్దిపాటి ఇబ్బందులు తొలగాయి. బెంజ్కు చిన్నప్పటి నుంచి ఒక కల ఉంది. అదేమిటంటే గుర్రం సహాయంతో నడవని బండిని రూపొందించడం. ఇబ్బందులు తొలగడంతో తన కలపై ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. సైకిల్ లాంటి 3 చక్రాల బండి రూపొందించడంలో కంపెనీకి సంబంధించిన విలువైన వస్తువులు వాడొద్దని తన పార్ట్నర్స్ ఎంతగానో చెప్పడంతో కంపెనీని వదిలి బెంజన్సీ అనగా బెంజన్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ తను 3 చక్రాల బండి నిర్మించడంలో సహకరించారు. మొట్టమొదటిసారి కార్ల్ బెంజ్ పెట్రోల్ 2-స్ట్రోక్ ఇంజన్ను రూపొందించారు. దీనికి గాను 1880 జూన్ 28 మొదటి పేటెంట్ సాధించారు. ఇది ఆటోమొబైల్ చరిత్రలోనే ఒక అద్భుతం. ఇక కార్ల్ బెంజ్ వెనక్కి తిరిగి చూడలేదు. స్పీడ్ రెగ్యులేషన్ సిస్టమ్, బ్యాటరీతో స్పార్క్లను ఉపయోగించే జ్వలన, స్పార్క్ ప్లగ్, కార్బొరేటర్, క్లచ్, గేర్ షిఫ్ట్ మరియు వాటర్ రేడియేటర్లకు బెంజ్ పేటెంట్ పొందారు. అప్పటిదాకా బెంజన్ కంపెనీ కాస్త ఇద్దరి పార్ట్నర్షిప్తో రీనెస్క్ గ్యాస్ మోటార్ అండ్ ఫ్యాబ్రిక్గా మారి కొత్తగా 25 మందికి ఉద్యోగాలు పెంచి గ్యాస్ ఇంజన్లు ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. బెంజ్కి సైకిల్ అంటే అభిమానం మరియు చాలా అనుభవం ఉంది. సైకిల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి గుర్రము లేని బండిని సృష్టించడానికై 2 చక్రాల వెనుక భాగంలో తన సొంత డిజైన్ అయిన 4-స్ట్రోక్ ఇంజన్తో మొదటి కారుని 1885 రూపొందించారు. దానికి బెంజ్ పేటెంట్ మోటార్ వేగాన్ అని పేరు పెట్టారు. ఎట్టకేలకు తన 20 కల నిజమైంది. ఈ మోటార్ వేగాన్ తనకు తానే పవర్ జనరేట్ చేసుకునేలా చూడటానికి గుర్రపు బండిలా ఉండేది. మోటార్ వేగాన్కు 1886 పేటెంట్ వచ్చింది. బెంజ్ కల నిజమైంది. ఆ కార్ ప్రజల మధ్యలో డెమోకి సిద్ధంగా ఉంది. ఆ అద్భుతమైన మోటార్ వేగాన్ని చూడడానికి ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కార్ల్ బెంజ్, అతని భార్య బెర్తా బెంజ్లు మోటార్ వేగాన్ని నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంధనంతో నడిచే ఇంజన్ కావడంతో వేగాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. చూస్తుండగానే మోటార్ వేగాన్ని గోడకు గుద్దేసింది. ఇదే బహుశా ప్రపంచంలో మొదటి దెబ్బలు తగిలిన ఆటోమొబైల్ యాక్సిడెంట్. బెంజ్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా మోటార్ వేగాన్ 1 చేసిన తప్పులను మోటార్ వేగాన్ 2 సరిదిద్దుకున్నారు. పెళ్లి కాకముందు బెర్తా బెంజ్ ఒక గొప్ప ఇన్వెస్టర్. కానీ జర్మన్ చట్టాల ప్రకారం బెర్తా ఇన్వెస్టర్గా తన హక్కులను కోల్పోయింది. కానీ ఆమె కార్ల్ బెంజ్కు కష్టకాలంలో ఆర్థికంగా చాలా సహాయపడింది. బెర్తా ఫీల్డ్ టెస్టర్గా పనిచేసేది. బెర్తా బెంజ్ కార్ల్ బెంజ్ను తన ఆశయాల వైపు వెళ్ళమని ప్రోత్సహించేది. కార్ల్ బెంజ్ నిరుత్సాహపడినప్పుడు ఎంతగానో ఎంకరేజ్ చేసేది. కార్ల్ బెంజ్ మోటార్ వేగాన్ 3 రూపొందించారు. ఇది రింజిడ్ స్టీల్, సాలిడ్ లబ్బర్, ముందు చక్రానికి స్టీరింగ్,
వెనుక రెండు చక్రాలు ఉండేలా నిర్మించాడు. దీనికి కొత్తగా పైకప్పు, కారులో కూర్చునే వారికి సీటు, మోడల్ త్రీలు అందించాడు. ఎన్ని చేసినా బెంజ్కు పూర్తిగా నమ్మకం కలగలేదు. కానీ బెర్తా బెంజ్ తన భర్తపై, అతని డిజైన్పై పూర్తి నమ్మకంతో ఉంది. ఆగస్టు 15, 1888 తెల్లవారుజాము 5 గంటలు 39 ఏళ్ల బెర్తా బెంజ్, ఆమె ఇద్దరు కొడుకులు 13, 15 సంవత్సరాల రిచర్డ్ యూజిన్లతో కలిసి తన భర్తకు తెలియకుండా మోటార్ వేగన్ మోడల్ 3ని తీసుకుని తన తల్లిని చూడటానికి బయలుదేరింది. అప్పట్లో పెట్రోల్ బంకులు, మెకానిక్ షాపులు ఉండవని తెలిసినా తన భర్త ఆవిష్కరణపై పూర్తి విశ్వాసంతో ఎంతో ధైర్యంగా మోటార్ వేగన్ మోడల్ 3ని నడిపింది. మార్గం మధ్యలో మోటార్ వేగన్ 3లో ఉన్న డ్రాబ్యాక్స్ గుర్తించింది. ఆమె ఏకంగా 63 మైళ్ళు అంటే 106 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చరిత్రలోనే ఆటోమొబైల్ నడిపిన మొదటి మహిళా డ్రైవర్ బెర్తా బెంజ్. ఈ యాత్ర చట్టవిరుద్ధమైనప్పటికీ విజయవంతంగా పూర్తి చేసింది. బెర్తా బెంజ్ తన భర్త కార్ల్ బెంజ్కు తన విజయయాత్రను టెలిగ్రామ్ ద్వారా తెలిపింది. కార్ల్ బెంజ్ 20 సంవత్సరాల కల నిజమైంది. ప్రపంచంలో మొదటి కారుని కార్ల్ బెంజ్ సృష్టిస్తే ఆయన భార్య బెర్తా బెంజ్ ప్రపంచానికి మొదటి కారును పరిచయం చేసింది. ప్రతి మగవాణి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అన్న మాటకి సరైన ఉదాహరణ కార్ల్ బెంజ్ మరియు బెర్తా బెంజ్ల జీవితం. 2008లో బెర్తా బెంజ్ ప్రయాణించిన మార్గాన్ని బెర్తా బెంజ్ మెమోరియల్ రూట్ అని అధికారులు ప్రకటించారు. చిన్నప్పటి నుంచి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ బాగా చదువుకొని చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకోకుండా తన కలవైపు నడిచాడు. అది సాధించే క్రమంలో చాలామంది సహకరించలేదు. అయినప్పటికీ పట్టుదలతో ప్రపంచానికి కారును పరిచయం చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో బెంజ్ కార్ టాప్10 కార్లలో ఒకటి. కార్ల్ బెంజ్ తన చివరి రోజుల్లో ఇలా రాశాడు. మునిగిపోయే గమ్యస్థానం కనిపించినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే నాతో పాటు చిన్న జీవిత నౌకలో ఉండిపోయాడు. అది నా భార్య. ధైర్యంగా మరియు నిశ్చయంగా ఆమె ఆశ యొక్క కొత్త నౌకలు ఏర్పాటు చేసింది. 84 సంవత్సరాల కార్ల్ బెంజ్ 1929 ఏప్రిల్ 4వ తేదీన లాడెన్బర్గ్ జర్మనీలో కనుమూశారు. అదే లాడెన్బర్గ్ జర్మనీలో 95 ఏళ్ల బెర్తా బెంజ్ కనుమూశారు. కార్ల్ బెంజ్ జీవిత చరిత్ర మనకెంతో స్ఫూర్తినిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో గొప్ప వ్యక్తుల బయోగ్రఫీల కోసం టెస్ట్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.